కృష్ణా జిల్లా మచిలీపట్నం మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ఎవరిని ఉపేక్షించబోమని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. మనము గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రిలీజియస్ ప్లేసెస్ పైన అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ తర్వాత అక్కడ కొన్ని చోట్ల విగ్రహాల ధ్వంసం కానీ ఇలాంటి జరుగుతున్నాయి. దీంట్లో ఫస్ట్ ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రిలీజియస్ ప్లేస్ అన్నది మనందరికి చాలా పవిత్రమైనది. అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కావచ్చు వాళ్ళ బట్టి అక్కడికి వెళ్ళి దేవునికి స్వామివారికి మనం రెస్పెక్ట్స్ పే చేస్తానికోసం పూజలు చేస్తానికి వెళ్తారు. సో ఇలాంటి కార్యక్రమాలు పాల్పడే వాళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు, దొంగతనం కోసం వెళ్ళినప్పుడు హుండీల కోసం వాళ్ళు మనం ఏదో మనకున్న ఇన్ఫర్మేషన్ మీద పడుతున్నాం. అలా కాకుండా మిస్యూస్ ఎలిమెంట్స్ ఎవరైనా కూడా ఈ మత సామరస్యాన్ని దెబ్బకొట్టాలని అలాంటి ప్రజల మధ్య ఎంతో సన్నిహితాన్ని మనం ఇబ్బంది పెట్టాలని లేకుంటే దీన్ని మత సామరస్య వాతావరణాన్ని స్పాయిల్ చేయాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం దాని మీద చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చేస్తుంటే ప్రజలు మనందరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రజలు మీకేమైనా సమాచారం ఉన్నా వెంటనే పోలీస్ వారికి కూడా తెలియజేయమని కోరుతున్నాం. మా వైపు నుంచి అన్ని రిలీజియస్ ప్లేసెస్లోనూ అక్కడున్న కమిటీస్తో మాట్లాడడం జరిగింది. ప్రతి చోట్ల ఈ సెక్యూరిటీ బి చేశాము, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశాం. అలాగనే ప్రజల యొక్క హెల్ప్తో కృష్ణా జిల్లా వరకు వచ్చేటప్పటికి గ్రామ రక్షక దళాలను మనం ఏర్పాటు చేసుకున్నాం లాస్ట్ 6 మంత్స్ నుంచి. సో అవి ఏంటంటే విలేజ్లో లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో మాకు సాయం చేయడం కాకుండా ఇలాంటి క్రైసిస్ టైంలో నైట్ టైం మాతో పాటు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఇటే రిలీజియస్ ప్లేసెస్ అయితేనేమి తర్వాత ఇంపార్టెంట్ నేషనల్ లీడర్స్ వాళ్ళ యొక్క స్టాచ్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఆల్ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ను కవర్ చేసుకుంటూ వాళ్ళకి మహా హెల్ప్ చేస్తున్నారు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మా ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత జిల్లాలో దాదాపు 5 కేసెస్ వాళ్ళ సహాయంతో మనం ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేశాము. అందులో ఈ ప్రాపర్టీ అఫెండర్స్ కొందరు హుండీ దొంగతనాల కోసము వచ్చిన వాళ్ళు ఆ దొంగతనం చేస్తూ కొంతమంది పట్టుబడ్డారు, చేసి పారిపోతూ పట్టుబడ్డారు 5 కేసెస్లో. సో దీని నేపథ్యంలో ప్రజల యొక్క సహకారం ఉంటే ఇలాంటి యాక్టివిటీస్ను ఇలాంటి మిస్చోస్ ఎలిమెంట్స్ యాక్టివిటీని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేస్తామని చెప్పి మేము మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. మరొకసారి ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు దగ్గరలో ఏదైనా రిలీజియస్ ప్లేసెస్ ఏమైనా టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ వాటి కమిటీస్ లేని టెంపుల్స్ ఉంటాయి కదా వాటిపైన కొద్ది నిఘా పెట్టి ఎవరైనా మిస్చోస్ ఎలిమెంట్స్ మన మధ్య సామరస్య వాతావరణాన్ని ప్రజల మధ్య ఉన్న సామరస్య వాతావరణాన్ని బ్రేక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే మీ వంతు కర్తవ్యంగా మాకు కూడా సమాచారం అందిస్తే డెఫినెట్గా వాళ్ళందరిపై ఆట కట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఏదైతే మన కంట్రీ మత సామరస్యానికి ప్రతీకగా మనం ప్రపంచ దేశాలు మనం చెప్పుకుంటున్నామో అలాంటి చోట ఏదైనా చిన్న చిన్న ఇట్లా మిస్యూస్ ఎలిమెంట్స్ యాక్ట్ వల్ల డిస్టర్బెన్స్ రాకూడదని మన కోరిక. అందరి సహకారంతో డెఫినెట్గా పీస్ అండ్ ట్రాంక్విలిటీ మన సొసైటీలో ఏర్పడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.